తెలంగాణలో అధికారం సాధించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది తాజా పరిస్థితులను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల కొత్త కమిటీలకు సాకుగా చూపి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా విమర్శలకు దిగారు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ల తీరుతో ఒక్కసారిగా దిగ్విజయ్ సింగ్ను హుటాహుటిగా హైకమాండ్ రంగంలోకి దింపింది దీంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అందరూ కలిసి పనిచేసుకోవాలని సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేదని చెప్పి వెళ్లారు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీనియర్లు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా మాణిక్యన్ ఠాగూర్ ను టార్గెట్ చేశారు ఆయన ఏకపక్ష వైఖరి వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్లో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించడం కోసం దిగ్విజయ్ సింగ్ తాను స్టడీ చేసిన అనేక అంశాలను పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు నివేదికను సమర్పించారు ఇక దిగ్విజయ్ సింగ్ సమర్పించిన నివేదికలో రేవంత్ రెడ్డి కంటే మాణికన్ ఠాగూర్ పైన ఎక్కువ ఫిర్యాదులు ఉండటంతో ఆయన్ను మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే మాణిఖ్యాన్ ఠాగూర్ స్థానంలో ఎవరికి పట్టం కట్టాలన్న దానిపైన ఎవరిని పంపిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించగలుగుతారు అన్న దానిపైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా చర్చిస్తున్నట్లు సమాచారం అయితే ప్రియాంక గాంధీని రాష్ట్ర ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని కొందరు భావిస్తున్నారు ఇక ఇదే సమయంలో హర్యానాకు చెందిన పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయన కూడా పార్టీని గాడిలో పెట్టడంలో కీలకంగా పనిచేస్తారని భావన వ్యక్తమవుతోంది తెలంగాణ కాంగ్రెస్లో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలను పరిష్కరించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని రంగంలోకి దింపుతుంది అనేది కీలకంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి